శంకర. ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకంలోని సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు స్టూడియోలో లైవ్ ద్వారా ఉన్నారు దశమహా విద్యాధర లలిత ఉపాసకులు, ప్రత్యంగిర ఉపాసక రత్న, దైవజ్ఞ రత్న, బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు. మరి గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సంప్రదించగలరు. వ్యక్తిగతంగా కలుసుకోవాలి అనుకునే వారు స్క్రీన్ కింద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించగలరు. శుభోదయం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, ముందుగా పీఠంలో జరిగే హోమ విశేషాలు తెలియజేస్తారు. తప్పకుండానమ్మా. ప్రతి పున్నమికి నా యొక్క ఆధ్వర్యంలో హైదరాబాద్లో రామంతపూర్ టీవీ కాలనీలో ప్రత్యంగరా సహిత దశమహావిద్యుల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, పుత్రకామేష్ఠి కార్త్యాయని, లక్ష్మీ కుబేర హోమాలు చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి అమావాస్యకి మచిలీపట్నంలో ప్రత్యంగరా సహిత దశమహావిద్యుల హోమాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఆదివారం చాలా అద్భుతం, ఎందుకంటే చూస్తూనే ఉన్నా ఏమండి రుణదోషాలని ఒకళ్ళు, అలాగే మా బిడ్డలకి లేదా మాకు కానీ మానసిక ఒత్తిడిలో ఉన్నాను ఒకళ్ళు, అలాగే స్థిరమైన ఉద్యోగం లేదని ఒకళ్ళు, అలాగే మనకు ఎక్కువగా కూడా ఆపద నివృత్తి లేనిపోని సమస్యలు బాధపడుతున్నాం. వీటికి సంబంధించి ప్రత్యేకంగా కూడా నా యొక్క ఆధ్వర్యంలో చాలా అద్భుతమైన హోమాలు నిర్వహించబడుతున్నాయి. ఎందుకంటే హోమం చేయటం వల్ల కలుగు ఫలితం ఏమిటండి అని చెప్పి అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ప్రత్యక్షంగా ద్రవ్య రూపంగా స్వాహాకారంతో అగ్నిహోత్రుడు భార్య అయిన ఆ స్వాహాదేవికి మనం ఇచ్చే యొక్క హోమం, చాలా హోమ రూపంగా మనం ఇచ్చే ఆజ్య, ఇవన్నీ కూడా ఆ యొక్క అధిష్టాన దేవత మనం చేసే యొక్క దేవతకి చెందటానికి అవకాశం ఉంది. అలాగే పితృకర్మలు, ఎందుకంటే మన స్వధాదేవి వల్ల, ఎందుకంటే పెద్దవాళ్ళకి మనం అందించు ఈ యొక్క విశేషంగా కూడా వారికి అందించడానికి అవకాశం ఉంది. మనం ఒక్కడే చూస్తూనే ఉన్నాం ఎక్కువగా కూడా దైవత్వాన్ని ఎంత సాధనగా చెయ్యగలిగామా, చక్కటి ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోయి చాలా అద్భుతమైన యొక్క ఫలితాన్ని మనం పొందటానికి అవకాశం ఉంది. సాధన రూపంగా చేద్దాం, చక్కగా దైవత్వాన్ని ఆరాధిద్దాం. గురుగారు, మరి మీ ద్వారా విడుదలైన పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నా యొక్క ఆధ్వర్యంలో 8 పుస్తకాలు విడుదలైనాయమ్మా. అలాగే ఈ సంవత్సరం, ఎందుకంటే 2019-2020 వికారీ నామ సంవత్సర పంచాంగం ప్రముఖమైన అన్ని షాపుల్లోనూ లభిస్తూనే ఉంది. అలాగే ఇది మోహన్ పబ్లికేషన్స్ వారు కూడా ముద్రించడం జరిగింది. ఈ యొక్క విశేషంగా కూడా ఈ పంచాంగంలో ద్వాదశ రాశుల గురించి ప్రత్యేకంగా కూడా మీరు ఎటువంటి చక్కగా కూడా ఈ యొక్క కార్యాచరణ చేసుకోవాలి, ఎటువంటి యొక్క పరిహారాలు చేసుకోవాలి అనే యొక్క విషయాన్ని కూడా విపులీకరణంగా చేయటం జరిగింది. ఇది ప్రముఖమైన అన్ని షాపుల్లో లభిస్తూనే ఉంది. అట్లా లభించక మీకు యాతన పడేవాళ్ళు ఎవరన్నా ఏ బుక్స్ కావాల్సి వచ్చినా కూడా 9247576512 వారికి చెయ్యండి, లేదా 9133-7355 వారికైనా చేయండి. చక్కగా మంచి ఫలితాలను మీరు ఆస్వాదించండి, దైవత్వాన్ని చక్కగా కూడా ఆస్వాదించే ఏర్పాటు చేయండి. మరి గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించగలరు. వ్యక్తిగతంగా కలుసుకోవాలి అనుకునే వారు స్క్రీన్ కింద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించగలరు. అదేవిధంగా గురుగారి ద్వారా విడుదలైన పంచాంగం వివరాలు తెలుసుకోవాలి అనుకునే వారు 9247576512 నెంబర్ని సంప్రదించగలరు. గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడతాం. నమస్కారం అండి. హలో. నమస్కారం అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. తప్పకుండానమ్మా. కార్తవీర్యార్జున హోమం చేయించండి. కార్తవీర్యార్జున హోమం చేయించినట్టుంటే మీరు కూడా అతి త్వరలో ఆ యొక్క వీసా మీకు రావడానికి అవకాశం ఉంది. గురుగారు, మీ ఆధ్వర్యంలో అతి త్వరలో కార్తవీర్యార్జున. అవునమ్మా, అవునమ్మా. ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేశారు అంటే దూరదేశంలో వాళ్ళకి అంటే అక్కడ పౌరసత్వం, అలాగే అక్కడ ఉండటానికి స్థిర నివాసం ఉండటానికి వీసా రావటానికి, అలాగే ఎక్కువగా కూడా మనం చూస్తూనే ఉంటాం ఈ చిలుకూరు బాలాజీని కనుక దర్శనం చేసుకున్నట్టుంటే వీసాల దేవుడు అని చెప్పి ఒక పేరుంది. అలాగే కొన్ని కొన్ని నేను చెప్పగలిగేది ఎందుకంటే
ఈ కార్తవీర్యార్జునుడు నష్ట ద్రవ్యాన్ని తీసుకురాగలడు, అంటే పోయిన ద్రవ్యాన్ని కానీ వెళ్ళిపోయిన వ్యక్తిని కానీ. అలాగే మామూలు భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండి బాధపడేవాళ్ళు, అలాగే కొన్ని కొన్ని సమస్యలు, ఎందుకంటే ఆర్థిక సమస్యలు అవ్వచ్చు లేదా ప్రేమోన్మాదం అవ్వచ్చు, ఇవన్నింటినీ కూడా కార్తవీర్యార్జును తొలగించగలడు. అటువంటి యొక్క సమస్యల పరిష్కారానికి నాయక ఆధ్వర్యంలో అతి త్వరలో హైదరాబాద్లో కార్తవీర్యార్జున దీపోత్సవం చేస్తున్నాం. ఎందుకంటే కార్తవీర్యార్జున నామరాజ బాహుద్వీజ సహస్రవాన్ తస్యస్మరణ మాత్రేన హృతం నష్టం చ లభ్యతే, పోయిన ద్రవ్యాన్ని కానీ వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ కార్యాచరణ లోపమైనా కూడా ఈ యొక్క విశేషమైన హోమం చేస్తున్నాం. పగలల్లా కూడా 3 రోజులు కూడా త్రిరాత్రి దీక్షతో హోమాలు, రాత్రికి దీపోత్సవం చేయటం జరుగుతుంది. పాల్గొందాం అనుకున్న వారు ఎవరైనా సరే నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకుని దాంట్లో పాల్గొనే అవకాశం ప్రతి ఒక్కరికి కల్పించబడుతుంది. ఇతర వివరాల కోసం నా వ్యక్తిగత నెంబర్ని సంప్రదించండి. గురుగారు, మరి విద్యా గణపతి ఆరాధన విశేషాలు తెలియజేయండి. తప్పకుండానమ్మా, విద్యా గణపతి అనేటప్పటికీ విద్యార్థులకి చక్కగా కూడా విద్య రావటానికి, అలాగే మంత్రశాస్త్ర రూపంగా కూడా చక్కటి విద్యను ఇవ్వగలిగిన ప్రాథమిక యొక్క సమస్యలన్నీ తొలగించగల ఏకైక గణపతి విద్యా గణపతి. ఈ విద్యా గణపతిని చాలా అద్భుతంగా కూడా ఈ యొక్క పెసర పాయసం నివేదన పెడతాం ఆయనకి. విద్యా గణపతి కవచాన్ని పారాయణ చేసి పెసర పాయసం, చక్కగా కూడా పెసరలతో చేసిన పాయసం ఇది నివేదన పెడతాం. లేదా ఎక్కువగా కూడా మన బేసిన్ లడ్డు అంటుంటారు, ఆ బేసిన్ లడ్డు అయినా నివేదన పెడతాం. చేసి చక్కగా కూడా విద్యా గణపతి కవచాన్ని రోజుకి 11 పర్యాయాలు 41 రోజులు చేయండి, అతి శీఘ్రంగా మీ సమస్య అనేది పరిష్కారం అవ్వటానికి అవకాశం ఉందమ్మా. గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడక క్వశ్చన్ కంటిన్యూ చేద్దాము. నమస్కారం అండి. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? కాస్త క్లియర్గా మాట్లాడండి, మీ మాట వినిపించడం లేదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ మాట చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. అమలాపురం నుంచి మాట్లాడుతున్నారా? అవునండి. సరే, గురుగారితో మాట్లాడండి. టీవీకి అవతలగా అమ్మా, నువ్వు టీవీకి అవతలగా రా అమ్మా, టీవీకి అవతలగా రా తల్లి. వినపట్ల మాకు ఇక్కడ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ప్రయత్నం చేయండి. ఓకే గురుగారు, క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. ఇందాకడి అలాగేనమ్మా. ఇంకొక విషయం ఏమిటంటే ఇవాళ ప్రతి ఒక్కరికి ప్రతిబంధకం ఉద్యోగం, 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 ఉద్యోగం పురుష కర్తవ్యం, ఉద్యోగం స్త్రీ ధర్మం అని ఒక నానుడు కూడా నిలబడుతుంది. ఎందుకంటే తల్లులు కూడా అన్ని రంగాల్లో, ఆడబిడ్డలందరూ కూడా మంచి రంగాల్లో ఉన్నారు. కానీ విశేషంగా కూడా ఇవాళ చూడగలిగితే కొంతమంది నా ఉద్యోగంలో నాకు తృప్తి లేదండి, చేసే ఉద్యోగంలో లేదు, లేదా కొంతవరకు కూడా నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను, లేదా ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను, నా యొక్క విద్యకి తగిన యొక్క ఉద్యోగం లేదు, దానివల్ల చాలా ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్నాను, ఈ ప్రతిబంధక దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పే ప్రక్రియ పాటించండి, అతి శీఘ్రంగా మీ బిడ్డలు కానీ లేదా మీరు కానీ స్థిరమైన ఉద్యోగంలో ఉండటానికి అవకాశం ఉంది. ఏమండి, నేను చేసేయచ్చా అని తల్లి, నేను చేసేయచ్చా తండ్రి, ఎందుకంటే ఆ ఉద్యోగం కావలసిన వాళ్ళు మాత్రం చేయటం చాలా విశేషం. ఇవాళ కొడుకు కోసం నేను చేస్తున్నానండి అని చెప్పి చెయ్యవద్దు, ఎందుకంటే ఎవరి కర్మని వారు వదులుచుకోవాలి, మీ కర్మని మీ బిడ్డలు కట్టలేరు కదా. నేను ఒక్కడే చెప్పగలిగేది, నిత్యం కూడా వీలున్నట్టుంటే మర్రి చెట్టు దొరుకుతుంది, మర్రి చాలా అద్భుతమైంది, మర్రి ఊడల్ని సేకరించండి, మర్రి ఊడల్ని సేకరించి మర్రి ఆకు, అలాగే మర్రి పాలు, మర్రి పాలు తీసుకోండి, చక్కగా మర్రి ఆకు నుంచి కోసిన తర్వాత పాలు వస్తాయి, అవన్నీ సేకరించండి. కొద్దిగా అయినా చాలు, ఒక చెంచా అర చెంచా అయినా చాలు, అవి సేకరించుకుని చక్కగా కూడా నిత్యం వీలున్నట్టుంటే గణపతికి మర్రి పాలతో పుచ్చేయండి. మర్రి పాలు కొద్దిగా ప్రోక్షణ చేయండి, ఓ పోసామనుకో అవ్వదు, ఎందుకంటే ఎక్కువగా కూడా మన విశేషంగా కూడా ఈ యొక్క మనం మామూలుగా చూస్తూనే ఉంటాం, కస్తూరి పసుపుతో గణపతిని చేసి చక్కగా అన్ని అలంకారాలు చేసి షోడశోపచార పూజలు చేసి మర్రి పాలతో గణపతికి అభిషేకం చెయ్యండి. ఒక చెంచాడైనా సరే రోజు, అంటే రోజు చేయాలా, 41 రోజులు చేయవలసినదే. చక్కగా స్వామికి అభిషేకం చేసి మనం చూస్తూనే ఉంటాం, అంజూరా పళ్ళు దొరుకుతూనే ఉంటాయి,
అంజూరా కానీ లేతే దానిమ్మ గింజలు కానీ నివేదన పెట్టండి. అతి శీఘ్రంగా మీకు కావలసిన స్థిరమైన ఉద్యోగంలో ఉండటానికి అవకాశం. ఎన్ని రోజులు చెయ్యాలయ్యా? కనీసం 41 రోజులు తగ్గకుండా చెయ్యండి. మన ప్రాప్త సంచిత కర్మలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం. గురుగారు, మరి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే ఎటువంటి ఆరాధన చేయాలి? మన గన్నేరు పూలు లభిస్తూనే ఉంటాయి, కరమేర పుష్పాలు లేదా విశేషంగా కూడా మనం మామూలుగా ఈ యొక్క గులాబీ పుష్పాలు లభిస్తూనే ఉంటాయి. వీటితో గనక ఎర్రని పుష్పాలతో గనక లేదా మందార ఎర్ర పుష్పాలు ఉన్న 1008 ఒక 11 రోజులు గనక లక్ష్మీకి హోమం చేశారా, అతి శీఘ్రంగా మీ సమస్య అనేది ప్రతి ఒక్కరి సమస్య ప్రతిబంధకాలన్నీ కూడా తొలగి చక్కగా కూడా విద్య చక్కగా మంచి ఫలితాన్ని పొందటానికి అవకాశం ఉంది. ఐం హ్రీం శ్రీం హసౌం జగత్ ప్రసూత్యై మహాలక్ష్మీ నమ స్వాహ. ఐం హ్రీం శ్రీం హసౌం జగత్ ప్రసూత్యై మహాలక్ష్మీ నమ స్వాహ. ఇదే నామాన్ని చేయండి. ఎక్కువగా కూడా వీలున్నట్టుంటే మీ వేద పండితులు ఉన్నట్టుంటే తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ ఇవి తీసుకుని చక్కగా హోమం చేయించండి. ఖర్జూర పండు, ఖర్జూరకాయలు దొరుకుతూనే ఉంటాయి, దాంతో కూడా హోమం చేయించండి. అతి శీఘ్రంగా మీ సమస్య అనేది పరిష్కారం అవ్వటానికి అవకాశం ఉంది. గురుగారు, మరి అదేవిధంగా రాహు వల్ల ఎటువంటి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, అలాగే దాన్ని తగ్గించుకోవాలంటే ఎటువంటి విధానాలు? తప్పకుండానమ్మా, ఈ గొంతు కిందంతా కూడా రాహుకి సంబంధించిందమ్మా, ఈ గొంతు పైనంతా కూడా మనకు సూర్యుడికి సంబంధించింది. ఎందుకంటే ప్రాథమిక సమస్యలు మనకు ఆలోచిస్తూనే ఉంటాం రాహు యొక్క వ్యాధులు. ఎందుకంటే ఆరోగ్యంగా, ఎందుకంటే కాళ్ళు నొప్పులు లేక ఇతరత్రా లేనిపోని యొక్క హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ కానీ కిడ్నీస్ వల్ల వచ్చు కానీ లేదా ఇతరత్ర మూర్ఛ రోగం, కొంతమందికి మూర్ఛ రోగం వస్తూ ఉంటుంది, ఆ మూర్ఛ రోగం కానీ లేదా ఇతరత్ర అన్నీ కూడా సంకట నాశన సంకటాలు అన్నీ కూడా మనకి వస్తూనే ఉంటాయి. చక్కగా కూడా వీటిని ఎక్కువగా తొలగించుకునేందుకు రాహుపంచమి స్తోత్రాన్ని కానీ లేదా దుర్గా కవచాన్ని కానీ పారాయణ చెయ్యండి. అమ్మవారికి ఎక్కువగా కూడా ఖర్జూర పండు, పటిక బెల్లం తేనె లేదా మెనపసుండలు నివేదన పెట్టండి, చక్కటి ఫలితాన్ని మీరు పొందటానికి అవకాశం ఉంది. మరి గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించగలరు. వ్యక్తిగతంగా కలుసుకోవాలి అనుకునే వారు స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించగలరు. అదేవిధంగా గురుగారి ద్వారా విడుదలైన పంచాంగం వివరాలు తెలుసుకోవాలి అనుకునే వారు 9247576512 నెంబర్ని సంప్రదించగలరు. గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారండి, మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారితో మాట్లాడండి, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి, సమస్య ఏమిటి? మీరు ఏం చేస్తుంటారు? ఎక్కువగా కూడా వీలుంటే మీ వేద పండితులు ఉన్నట్టుంటే సుదర్శన హోమం చేయించండి. మీకు దగ్గరలో సింహాద్రి అప్పన్న ఉన్నాడు కాబట్టి ఆయన దర్శనం ప్రతి స్వాతి నక్షత్రానికి చేసుకోండి. అప్పచ్చేయండి. గురుగారు, పీఠంలో జరిగే హోమ విశేషాలు అలాగే మీ ఆధ్వర్యంలో నిర్వహించబడే కార్తవీర్యార్జున దీపోత్సవం తప్పకుండా అమ్మా, అతి త్వరలో చేస్తున్నాను. ఎవరికైనా ఎటువంటి ప్రతిబంధకాలున్నా ఆ సమస్య పరిష్కారం చక్కగా కూడా యోగ్యమైన ఫలితాన్ని మనం పొందటానికి అవకాశం ఉంది. కార్తవీర్యార్జున నామరాజా బాకుద్వి సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేనా కృతనష్టం చ లభ్యతే. పోయిన ద్రవ్యం కానీ వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ లేదా స్థిర నివాసం విదేశాల్లో ఉంచుకుందాం అనుకున్నా, విదేశాలకు వెళ్దాం అనుకున్నా, లేదా భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండి బాధలు పడేవాళ్ళు ఈ కర్తవీర్యార్జున యొక్క అనుగ్రహాన్ని పొందటానికి చాలా అద్భుతంగా చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంది. అలాగే అతి త్వరలో మనకి మాఘమాసం రాబోతోంది. ఎందుకంటే మాఘేవా మాధవే మాసి, మాఘమాసం మాధవుడు మాసం, సూర్య యొక్క ప్రతాపం మనకి ఇంకొక నెలలో మనకి చూడబోతున్నాం. ఎందుకంటే ఇంకొక నెల దగ్గర నుంచి కూడా ఈ చలి వాతావరణం మనకి కొంతవరకు కూడా శాంతించి చక్కగా కూడా వేడి వాతావరణానికి వెళ్ళబోతున్నాం. అటువంటిప్పుడు ఎక్కువగా కూడా సూర్య ఆరాధన చాలా విశేషమైంది. మీకు దగ్గరలో వేద పండితులు ఎవరన్నా ఉన్నట్టు సూర్య ఆరాధన, అరుణ పారాయణ, సూర్య నమస్కారం చేయించండి, చక్కటి ఫలితాలు దక్కుతాయి. లేదా హైదరాబాద్ వాసులైనట్టుంటే నా యొక్క వ్యక్తిగత నెంబర్లో కాల్ చేస్తున్నట్టు ఇందులో పాల్గొనే అవకాశం కూడా నేను కల్పించబడుతోంది. కార్తవీర్యార్జుడి యొక్క అద్భుతం చాలా నభూతో నభవిష్యత్ అన్నట్టు చేయడం జరుగుతోంది.
ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనే అవకాశం యువతం దొరుకుతుంది. రేపు ఆదివారం రోజున ఆపద నివృత్తి హోమాలు నా పీఠంలో, అలాగే ఎక్కువగా కూడా విద్యారణ్య సంపుటీకరణతో శ్రీ లక్ష్మీ హోమం, శ్రీ సూక్త సంపుటీకరణతో చాలా లక్ష్మీ హోమం నిర్వహిస్తున్నాం. ఆర్థికంగా మానసికంగా లేదా ఉండేవాళ్ళు ఎవరైనా ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. గురుగారు అదేవిధంగా హనుమద్ ఆరాధన విశేషాలు తెలియజేస్తారు. తప్పకుండానమ్మా. ఆంజనేయో మహావీరో హనుమత్ హనుమత్ ప్రభు ఏమండి, ఏరినాడు శని అండి, లేదా జన్మతః శని అర్థాశ్రమ శని, శని వల్ల చాలా బాధలు పడుతున్నానని చెప్పి చాలామంది నాకు వచ్చే యొక్క రోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క బాధల నివృత్తికి ఆంజనేయుడు ఏమండి, ఒక్కొక్కప్పుడు చూస్తూనే ఉన్నా శని యొక్క ప్రభావాన్ని అణిచిన ఎవరయ్యా ఆంజనేయుడు, కుజుడి ప్రభావాన్ని అంచగలిగేది ఎవరయ్యా ఆంజనేయుడు మాత్రమే, కుజుడి యొక్క వీక్షణని ఆంజనేయ స్వామి అంచగలదు. ఈ ఆంజనేయ స్వామిని మనస వాచ కర్మణ మీరు పారాయణ చేయండి. ఆంజనేయ మామూలు సుందరాకాండ కానీ హనుమాన్ చాలీసాను కానీ పారాయణ చెయ్యండి. స్వామికి అప్పాలు నివేదన పెట్టండి. అప్పాలు నివేదన పెట్టారా అతి శీఘ్రంగా మీకు ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం క్రితం జన్మలో ఎక్కడో పుట్టాము ఎక్కడో చేశాము అని మీరు ఎవరో ఏ జ్యోతిష్కులు నాబోటి జ్యోతిష్కులు చెబితే మీకు తెలుస్తుంది. అంతేగాని నా నేను ఎక్కడ పుట్టాను అనేది నాకు తెలియదు. కానీ కర్మను వదులుచుకుందాం, కర్మని దైవత్వంగా వదులుచుకుందాం. కర్మని ఎవరైతే సాధన రూపంగా చెయ్యగలరో ఎటువంటి జటిలమైన సమస్య ఉన్నా కూడా మీకు పరిహారం అవ్వటానికి అవకాశం, పరిహారం అతి శీఘ్రంగా పరిహారం అనేది చాలా అద్భుతంగా పరిహారం అవ్వటానికి అవకాశం ఉంది. ఇవాళ చూస్తూనే ఉన్నా ఆడబిడ్డలను చూసినట్టుంటే నేను ఒక్కడే చెప్తూనే ఉన్నా కాలికి పట్టాలు, ఒక్కొక్క తల్లి కాలికి పట్టాలు పెట్టండి, వెండి పట్టాలు. ఏ బంగారు పట్టాలో పెట్టమని నేను చెప్పను, బంగారం కాలికి పెట్టకూడదు. ఈ యొక్క విశేషంగా కూడా వెండి పట్టాలు ఉంచండి. అలాగే మన ఇంటి దగ్గర వీలున్నట్టుంటే పత్రం రోలు పత్రం, ఎందుకంటే అర్ధనారీశ్వర తత్రం అక్కడ ఆ యొక్క ఉంచుకుని ప్రతి శుక్రవారం కొంచెం పసుపు కుంకుమ, లేదా ప్రతి మంగళవారం వివాహం కానీ కన్యలతో కానీ బ్రహ్మం కానీ బ్రహ్మచారులతో కానీ వేయించండి. మీ ఇంట్లో శుభ ఫలితాలు ప్రతి ఒక్కటి రావడానికి అవకాశం. గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, ఫోన్లో మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారితో మాట్లాడండి. చెప్పండి చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి. ఇంతకుముందు మామూలుగా రెడీమేడ్ బట్టలు తీసిన చేశాను, తీసేసాను. ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, ఏం చేస్తే బాగుంటుందని. ఎక్కడి నుంచి చేస్తున్నారు తమరు? మీ జాతకం ఉన్నట్టుంటే ఒకసారి పట్టండి, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఒకసారి పట్టండి. నేను రామాంతపూర్ టీవీ కాలనీలో ఉంటా, ఒకసారి జాతక విశ్లేషణ చేసి మీరు ఏమి చేయాలి అనేది నిర్ణయించి నేను చెప్తాను జరుగుతుంది. ఆ పంచి మరి గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించగలరు. వ్యక్తిగతంగా కలుసుకోవాలి అనుకునే వారు స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించగలరు. అదేవిధంగా గురుగారి ద్వారా విడుదలైన పంచాంగం వివరాలు తెలుసుకోవాలి అనుకునే వారు 9247576512 నెంబర్ని సంప్రదించగలరు. గురుగారు రాజ్యాధికారం పొందాలి అంటే ఎటువంటి ఆరాధన చేయాలి? తప్పకుండానమ్మా. ఇవాళ రాజుల వ్యవస్థ అనేది మనకు లేదు, మంత్రిమండల వ్యవస్థ. ఏదైనా సరే అధికారాన్ని పొందాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, నేను ఒక్కడే చెబుతూనే ఉన్నా, వీలున్నట్టుంటే కర వీర పుష్పాలు లేదా దానిమ్మ కాయలు లభిస్తూనే ఉంటాయి, దాడిమి ఫలాలు లేదా కొబ్బరికాయలు, మోగి మోగని కొబ్బరికాయలు, వాటితో గణపతికి గనక చేసినట్టుంటే చాలా అద్భుతం. రాయస్పోషస్య దదిదా నిదిదో రత్నధాతుమాన్ రక్షోహణో వలగహనో వక్రతుండాయం వక్రతుండ గణపతి, చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వటానికి అవకాశం ఉంది. సాధన చేద్దాం. అలాగే మీకు వీలున్నట్టుంటే ఒక్కసారి మీ యొక్క అమ్మవారి ఉపాసకులు ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు, రాజశ్యామల హోమం అంటే రాజ్యాధికారాన్ని పొందగలిగేది ఈ రాజశ్యామలు ఇవ్వగలరు. తెలిసి తెలియక పుస్తక ప్రామాణికంగా చేయటం కాదు, డొక్కశుద్ధి ఎందుకంటే ఆత్మశుద్ధి ఇవి ఉండాలి. అలాగే ఇవాళ చూస్తూనే ఉన్నా లైవ్ల ద్వారా మీతో సంభాషించి మీకు నా యొక్క పరిజ్ఞానానికి సంబంధించి చెప్పగలిగిన ఏకైక వ్యక్తిని నేనేం చెప్పగలను.
గత 15 సంవత్సరాల మట్టి కూడా మీడియా రంగానికి నేను చాలా చేరువలో ఉన్న వ్యక్తిని. అలాగే ఏ మామూలు రికార్డింగ్ వేసేసి తర్వాత చేయండి కాదు, చక్కగా కూడా నేను గ్రామాంతరం వెళ్ళినప్పుడు నాకు రికార్డింగ్ పడుతుంది, గ్రామంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను. మీరు నేరుగా రండి, నాకు జయశంకర వారు అరగంట సమయాన్ని ఇచ్చారు, ఆ సమయంలో మీ అందరితోనూ మాట్లాడదాం అనేది కొంతవరకు చాలా విశేష నా యొక్క సమయాభావం. కనుక మీకు నేను ఒక్కడే చెప్తూనే ఉన్నా, దయాత్తగా విశ్లేషణ చేస్తే మీ యొక్క ప్రతిబంధకాలు ఏదున్నా కూడా నేను మాట్లాడటానికి అవకాశం ఉంది. దూర ప్రాంత వాసులు ఉన్నారనుకో, మీరు ఎక్కువగా కూడా నా యొక్క అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. నేను ప్రతి ఒక్కరితో మీ యొక్క సమస్యకి నా యొక్క పరిజ్ఞానానికి సంబంధించి చక్కగా కూడా నా యొక్క విశ్లేషణాత్మకంగా నేను చెప్పగలను. ఎందుకంటే సాధన చేసింది ప్రత్యంగా, అలాగే ఈ యొక్క విశేషంగా కూడా అమ్మవారి యొక్క దశమహావిద్యలు కానీ ఈ యొక్క శ్రీ విద్య ఉపాసన చక్కగా కూడా నా యొక్క గురు పరంపరను బట్టి నేను చేసిన సాధకుడిని చెప్పగలను. ఎందుకంటే మనకు యోగ్యమైన ఫలితాన్ని మన దగ్గర వచ్చిన వారికి కానీ ఈ యొక్క వాళ్ళకి చక్కగా కూడా నాకు ఫోన్ చేసిన వారికి కానీ వారి ఆశీస్సులు జరగటానికి అవకాశం. సాధన చేద్దాం, పరిగెత్తొద్దు, గ్రామాంతరాలు పరిగెత్తొద్దు, ఎక్కడికి పడితే అక్కడే పరిగెత్తొద్దు. మీకు ఒక్కడే చెప్తూనే ఉన్నా, ఇవాళ ఫోన్ చేసి నేను ఇట్టాగు, నేను ఒక్కడే చెప్తూనే ఉన్నా, ఎక్కువగా కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఎందుకంటే పుట్టుమచ్చలు శాస్త్రం అని లేని పని ఇవన్నీ కాదు. మనకి దైవత్వాన్ని ఆరాధిద్దాం, ఎందుకంటే లేనిపోని మీరు ఎందుకు పడుతున్నారు ఆడబిడ్డలు. నేను చెప్పేది చక్కగా దైవత్వాన్ని మనస వాచ కర్మణ ఆరాధించండి. మీ యోగ్యంగా మీ మొహంలో చూస్తుంటే అమ్మవారి యొక్క కళ మీకు కలపడటానికి అవకాశం. అమ్మవారి రూపురేఖలు ఎవరైనా సరే, బ్రాహ్మణులని కాదు, ఇతర వర్ణాలని కాదు, అందరం ఒకటే. దైవత్వాన్ని ఆరాధిద్దాం, దైవత్వ యోగ్యతని మనం పొందుతాం. గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. హలో మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు గౌరీ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పండి స్వామి. అమ్మా ఎలా ఉంది అబ్బాయికి? ఎలా ఉందండి? డాక్టర్ చూపించండి. ఎలా ఉందండి? నేనేం చెప్పను? నక్షత్రం లేదు, ఏమి లేదు. వినోద అబ్బాయికి చెప్పండి అంటే ఏం చెప్తారమ్మా? నక్షత్రం లేదు, పేరు. అబ్బాయి ఏం చేస్తున్నాడో లేదు. ఏంటి సమస్య? ఏమిటి సమస్య? ఏమిటి? ఒక పని చేయించండి, మీ యొక్క వేద పండితులు ఉన్నట్టుంటే సుదర్శన హోమం చేయించండి. అలాగే ఒక్కసారి మీరు కాళహస్తి క్షేత్రం దగ్గర కాళికా అమ్మవారి దేవాలయం ఉంది. మన ఎందుకంటే కాళహస్తిస్తుడి దగ్గర కాదు, దూరంగా ఉంటుంది. ఒక్కసారి ఆదివారం రోజున అమ్మవారి దగ్గరికి వెళ్ళి నల్ల ద్రాక్ష నివేదన పెట్టించండి, చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంది. గురుగారు మరి దీపదుర్గ ఆరాధన విశేషాలు? తప్పకుండానమ్మా, దీపదుర్గ యొక్క ఎందుకంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం చాలా అద్భుతంగా కూడా ఈ ఆరు నెలలు చాలా అద్భుతం. ఎందుకంటే ఎక్కువగా కూడా దీపదుర్గని ఆరాధన చేశామా, చక్కటి సకల సమస్యలు. ఎందుకంటే మా అబ్బాయి చక్కగా ఉండట్లేదండి, లేనిపోయిన దురలవాట్లకు అలవాటు అయ్యాడు, లేదా మా అమ్మాయి లేనిపోయిన చికాకులు పడుతున్నాం, భార్యాభర్తల మధ్యన లేనిపోని అవినాభావ సంబంధం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం, మధ్యలో ఇంకొకళ్ళు లేనిపోని వీళ్ళ కుటుంబాన్ని చెడగొడుతున్నారని బాధపడే వ్యక్తులు ఎవరైనా సరే దీపదుర్గని అమ్మవారి యొక్క కవచాన్ని పారాయణ చేసి అమ్మవారికి దీపం చక్కగా పెట్టి దాంతో ఆరాధన చేయండి. అతి శీఘ్రంగా మీకు చక్కటి ఫలితం అనేది లభించడానికి అవకాశం ఉంది. ఇవాళ ఎవరో వచ్చి చేసేస్తారు, నేనైనా మీ కూలికి చేయాల్సిందే. కానీ విశేషంగా దైవత్వ సాధన ఎవరూ కొనలేంది, ఎవరూ దొంగిలించండి. డబ్బులు ఉన్నా కూడా రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుపోవడానికి అవకాశం ఉంది. సాధన రూపంగా మీరు ఎంత చెయ్యగలిగారా అంతటి విశ్లేషణాత్మక సాధన మీరు పొందడానికి అవకాశం. తేజస్సు ఓజస్సు మన బ్యాంకులో బ్యాలెన్స్, మన యొక్క హృదయం అనే బ్యాంకులో ఈ యొక్క విశేషమైన ఆధారం చక్కగా కూడా నిలబడటానికి అవకాశం. సాధన రూపంగా మీరు చేశారా, మంత్రసిద్ధి పొందారా, చక్కగా యోగ్యమైన ఫలితాన్ని తమరు పొందగలరు.
గురుగారు, ఈరోజు మంగళవారం, ఈరోజు ఆచరించవలసిన విధానాలు ఏమైనా ఉన్నాయి? తప్పకుండానమ్మా, ఈరోజు వీలున్నట్టుంటే మంగళ చండీ కవచాన్ని పారాయణ చేయగలిగారా? వీళ్ళ యొక్క సకల ప్రతిబంధక దోషాలు కూడా తొలగిపోవటానికి అవకాశం. మంగళ చండీ కవచాన్ని ఈ రోజున ప్రారంభించండి. ఏమండి, ఇప్పుడే ఇది అయిపోతుంది, మా పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? మంగళ చండీ అనేటప్పటికీ చాలా నా పుస్తకాల్లో ఉంది, లేదా నెట్ ద్వారా లభిస్తుంది. మంగళ చండీ కవచాన్ని పారాయణ చెయ్యండి. మంగళ చండీని మీరు ఎంత చెయ్యగలిగారా? పారమార్థిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, శత్రు సమస్యలు ఏది ఉన్నా కూడా ఈ యొక్క విశేషాత్మకంగా మంగళ చండీ యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంది. మనస, వాచ కర్మణ దైవత్వాన్ని పట్టుకోండి. పుట్టగొడుగులను పట్టుకున్నట్టుంటే ఆ ఎండ కూడా మేమే పడటానికి అవకాశం ఉంది, అలాగే వర్షం కూడా పడటానికి అవకాశం ఉంది. కానీ యోగ్యమైన యొక్క గొడుగు, ఎందుకంటే భగవత్ ఆరాధనతో ఉన్న గొడుగుని మీద మీరు రక్షణగా ఉన్నారా, చాలా అద్భుతమైన ప్రక్రియలు మీరు పొందటానికి అవకాశం ఉంది. మనస, వాచ కర్మణ మీరు దైవత్వం వెనకాల పడండి. చక్కగా కూడా పడద్దు, పడాలంటే దెబ్బలు తగులుతాయి. దైవత్వాన్ని ఆరాధించండి, అది చేసినట్టుంటే చక్కగా మంచి ఫలితం మీకు వస్తుంది. గురుగారు, చివరిగా మరొకసారి పీఠంలో జరిగే హోమ విశేషాలు, అలాగే మీ ఆధ్వర్యంలో నిర్వహించబడే కార్తవీర్యార్జున దీపోత్సవ విశేషాలు. రేపు ఆదివారం రోజున ఈ మానసిక స్థితులు బాగుండక, ఆరోగ్య మనకు ఆర్థిక స్థితులు బాగుండక, స్థిరమైన ఉద్యోగం లేదన్న వాళ్ళకి చాలా అద్భుతమైన హోమాలు చేస్తున్నామమ్మా. ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉంది. అలాగే రేపు మామూలుగా కార్తవీర్యార్జున దీపోత్సవం చేస్తున్నాం. కార్తవీర్యార్జున దీపోత్సవం అద్భుతంగా 3 రోజులు హైదరాబాద్లో చేయడం జరుగుతుంది. పగలల్లా హోమాలు, రాత్రిపూట దీపారాధన చాలా విశేషంగా అందరి చేత చేయించడం జరుగుతుంది. ఇతర వివరాల కోసం నా వ్యక్తిగత నెంబర్లో కాల్ చేసి వివరాలు తెలుసుకుని పాల్గొనవచ్చు. మరి గురువు గారిని వ్యక్తిగతంగా కలుసుకోవాలి అనుకునేవారు, అదేవిధంగా గురుగారి ఆధ్వర్యంలో నిర్వహించబడే కార్తవీర్యార్జున దీపోత్సవం విశేషాలు తెలుసుకోవాలనుకునేవారు స్క్రీన్ కింద కనిపిస్తున్న మీరు సంప్రదించగలరు. అదేవిధంగా గురుగారి ద్వారా విడుదలైన పంచాంగ వివరాలు తెలుసుకోవాలి అనుకునేవారు 9247576512 నెంబర్ సంప్రదించగలరు. గురుగారు కాలర్ ఉన్నారండి, ఒకసారి మాట్లాడదాము. నమస్కారం అండి. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం, చెప్పండి. మా పాప మ్యారేజ్ అవుతుంది. నక్షత్రం? నక్షత్రం. అమ్మా ఏం చదువుతున్నారు? చేస్తున్నాయి. పార్వతీ కళ్యాణం రోజుకి చదివించండి 41 రోజులు. అలాగే కుమారి హోమం, వేద పండితుల ద్వారా కుమారి హోమం చేయించండి, అతి శీఘ్రంగా వివాహం అవ్వటానికి అవకాశం. గురుగారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని మాకు మన ప్రేక్షకులందరికీ కూడా కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. మరి గురుగారిని వ్యక్తిగతంగా కలుసుకోవాలి అన్న, గురుగారి ద్వారా నిర్వహించబడే కార్తవీర్యార్జున దీపోత్సవ విశేషాలు తెలుసుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించగలరు. అదేవిధంగా గురుగారి ద్వారా విడుదలైన పంచాంగ వివరాలు తెలుసుకోవాలి అనుకునేవారు 9247576512 నెంబర్ సంప్రదించగలరు. మరి చూశారు కదండి, ఇది వాటి ఆనంద సిద్ధి కార్యక్రమం. మరొక కార్యక్రమం తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జయ జయశంకర్.